ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారత అంతరిక్ష చరిత్రలో ఈ విజయం ముఖ్యమైన మైలురాయిగా గుర్తుంటుందని ట్వీట్ చేశారు. వరుస కార్యక్రమాలకు టీడీపీ ప్రణాళిక రూపొందించింది. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్లాన్ చేసింది. ఈ నెల 28న హైదరాబాద్ లో పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహణకు సిద్ధమైంది. మేలో నిర్వహించే మహానాడుపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నట్లు సమాచారం. ఏపీ పరిపాలనా రాజధానిగా మారబోయే విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే థీమ్తో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే G20 సమావేశాలపై ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. G20 సమావేశాల ప్రమోషన్లో భాగంగా బీచ్ రోడ్లో జీవీఎంసీ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. విజయవాడలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పనును రద్దు చేయాలని నిరసన తెలిపారు. ఎన్నికల హామీల అమలులో వైసీపీ విఫలమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజల మీద భారం వేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకే వైసీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ పాలనలోనే అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందని ఎంపీ అన్నారు. విశాఖలోని మెట్టెక్ జోన్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధుల బృందం సందర్శించింది. ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి పరిశోధనలు ఆవిష్కరణలు అత్యంత కీలకమని వెస్టర్న్ ఆస్ట్రేలియా మెడికల్ రీసెర్చ్ శాఖ మంత్రి స్టీఫెన్ డాసన్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రస్తుతం ఆరోగ్యం వైద్య పరిశోధనలో అపార అవకాశాలను ఒడిసిపట్టేందుకు దృష్టి సారించిందని అన్నారు. గన్నవరం షిరిడీ విమాన సర్వీస్ ప్రారంభమైంది. 72 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం షిరిడీకి పయనమైంది. 12 గంటల 20 నిమిషాలకు బయలుదేరి 3 గంటలకు షిరిడీ వెళ్లనుంది. మరో సర్వీసు సాయంత్రం 2 గంటల 20 నిమిషాలకు షిరిడీలో బయలుదేరి 4 గంటల 26 నిమిషాలకు గన్నవరం చేరుకుంటుందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్వామివారు శంఖుచక్రాలు విల్లుబాడం గద ఖడ్గం ధరించి దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై దేవీప్యమానంగా ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. టీటీడీ గోశాలలో నిర్మించిన ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ను 31 మార్చి ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 11 కోట్ల విరాళంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ గోశాలలోని గోవులకు బలవర్ధకమైన సమగ్ర దాణా అందించే ఉద్దేశంతోనే ప్రత్యేక ప్లాంట్ నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. మొదటి కనుమదారిలోని 35వ మలుపు వద్ద పలువురికి కంటపడింది. దీంతో తిరుపతి వెళ్లే ప్రయాణికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుతను అటవీ ప్రాంతంలోకి దారి మళ్లిస్తున్నారు. ఘాట్ రోడ్లో వాహనదారులు ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రయాణికులను విజ్ఞప్తి చేస్తున్నారు.